కర్నూలు జిల్లా కోసిగిలో సినీ నటుడు విక్రమ్ కుటుంబ సమేతంగా రేణుక ఎల్లమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. శ్రావణ మాసంలో భాగంగా ప్రతి ఏడాది మంత్రాలయం రాఘవేంద్ర స్వామిని, కోసిగి రేణుక ఎల్లమ్మను, ఉరుకుంద ఈరన్న స్వామిని దర్శించుకోవడం జరుగుతుందని విక్రమ్ తెలిపారు. తెలుగు చలనచిత్ర సీమలో గత 20 ఏళ్లుగా ఉన్నానని, దేవుడి దయవల్ల ఇప్పటి వరకు 750 చిత్రాల్లో విలన్ గా, 2200 సీరియల్లో విలన్ పాత్రలో నటించానని తెలిపారు. నటుడిగా వరుణ్ తేజ్ నటించిన గద్దలకొండ గణేష్ చిత్రం నుంచి మంచి గుర్తింపు పేరు వచ్చిందన్నారు. సమాజంలో అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అని, కరోనా మహమ్మారిని దూరం చేసి ప్రజలు సుఖశాంతులతో ఉండాలని దేవునికి మొక్కులు చెల్లించినట్లు తెలిపారు. ప్రస్తుతం చిరంజీవి నటిస్తున్న ఆచార్య సినిమా, శ్రీకాంత్ సినిమాల్లో నటిస్తున్నట్లు తెలిపాడు. సినీ నటుడు విక్రమ్ కొసిగి రావడంతో చుట్టుపక్కల ఉన్న అభిమానులు ఒక్కసారిగా సెల్ఫీల కోసం ఎగబడ్డారు. అందరితో ఎంతో ఓపికతో ఫోటోలు దిగారు. ఈ కార్యక్రమంలో డీలర్ నరసన్న, గాలం వీరేష్, వీర్రెడ్డి నాగరాజు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి. విక్రమ్ విలన్ హైదరాబాద్ నుంచి ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చినప్పుడు ఉత్సవాలకు కానీ ఏ ప్రోగ్రామ్ ఉన్నా పిలుస్తారు. వీళ్ళందరూ నాతో వచ్చి సరదాగా హ్యాపీగా ఎంజాయ్ చేయాలని అందరూ కోరుకుంటారు. అందరూ బాగుండాలి, అందరూ నేను ఉండాలని కోరుకోవడము, నాకు వీళ్ళందరూ కలవడం నాకు హ్యాపీ అనిపిస్తుంది. ఏ ఫంక్షన్ వచ్చినా ఏ ప్రోగ్రామ్ జరిగినా గుళ్ళో పిలుస్తారు, నాకు కూడా హ్యాపీ అనిపిస్తుంది. అమ్మ ఆశీర్వాదం ఉండాలి, ఆమె దైవం ఉండి ఎప్పుడైనా పిలిచినా రావాలని నాకు కూడా ఒక చిన్న ఆశ ఉంటుంది. కానీ ప్రతిసారి ఇక్కడ వచ్చినప్పుడు నాకు మంచిగా జరుగుతుంది, బాగున్నాను, అందరితో బాగుండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇప్పటివరకు ఎన్ని సినిమాల్లో నటించినారు? 750 సినిమాలు చేశాను. సీరియల్ 2500 సీరియల్ చేశాను. కన్నడ, తెలుగు, తమిళ, మలయాళం, బెంగాలీ, భోజ్పురి, మరాఠీ. మీకు మంచి గుర్తింపు వచ్చిన సినిమా ఏది? గద్దలకొండ గణేష్. ఈ మధ్యలో అంటే గద్దలకొండ గణేష్ బాగా పేరు వచ్చింది. సీరియల్స్ అంటే ఇంకా ప్రతి ఒక్కరు బాగా నోటెడు. ప్రజెంట్ ఇప్పుడు ఏ సినిమాలు చేస్తున్నారు? సినిమాలు ఇప్పుడు 4 ఉన్నాయి. ఆచార్య చేస్తున్నాను. ఆచార్య ఒకటి, శ్రీకాంత్ సినిమా ఒకటి, పాగల్ సినిమా రేపు రిలీజ్, పాగల్ సినిమా ఒకటి చేస్తున్నాను. అంటే నాకు పుట్టినప్పటి నుంచి ఉరుకుందరానికి ఇంట్లో వాళ్ళు మొక్కు ఉంది. ప్రతి సంవత్సరానికి 2 టైమ్స్ వస్తాను. వచ్చినప్పుడల్లా ఇక అమ్మవారి దర్శనం చేసుకొని, అక్కడ అందరం కలుసుకొని, దైవ దర్శనం చూసుకొని, మంత్రాలను చూసుకొని వెళ్తూ ఉంటాను ప్రతిసారి.